శ్రీ మహాగఢాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ ఆదాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు బూడిద గుమ్మడికాయ ఏ విధంగా ఇంటి ముందు కట్టాలో ఏ సమయంలో ఇంటి ముందు కట్టాలో ఏ రోజు ఇంటి ముందు కట్టాలో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో బూడిద గుమ్మడికాయకి చాలా శక్తి ఉంది బూడిద గుమ్మడికాయ శివశక్తి స్వరూపం ఇంటికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంటుంది భయంకరమైనటువంటి నరఘోష నరపీడ భయంకరమైనటువంటి దృష్టి దోషము వీటన్నిటినీ పోగొట్టే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంటుంది అయితే బూడిద గుమ్మడికాయకు సంబంధించి మూడు ముఖ్యమైనటువంటి నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి అప్పుడే ఆ బూడిద గుమ్మడికాయకి శక్తి అనేది ఉంటుంది నరపేడ్ నుంచి మనల్ని బయటపడేస్తుంది మొదటి నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా నీళ్లతో కడగకూడదు కొంతమంది తెలియక బూడిద గుమ్మడికాయ పైన బూడిద ఎక్కువ ఉందని నీళ్లతో తీసుకురాగానే కడిగేస్తూ ఉంటారు బూడిద గుమ్మడికాయ నీళ్లతో కడిగితే దాని శక్తి మొత్తం నశించిపోతుంది ఎప్పుడూ నీళ్లతో కడగకూడదు రెండో విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తొడిమ పట్టుకొని పైకి లేపకూడదు చాలామంది తెలియక తుడిమ పట్టుకొని బూడిద గుమ్మడికాయ తీసుకొస్తూ ఉంటారు తొడిమ పట్టుకొని పైకి లేపితే ఆ తొడిమ ఊడిపోతే బూడిద గుమ్మడికాయ శక్తి మొత్తం పోతుంది అప్పుడు అది నరకోశ నరపీడ నుంచి మనల్ని బయట పడేయలేదు మూడో విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తలకిందులుగా పట్టుకొని ఇంటికి తెచ్చుకోకూడదు చాలామంది తెలియక బూడిద గుమ్మడికాయ రివర్స్ చేసి తలకిందులుగా పట్టుకొని నడుస్తూ ఉంటారు తలకిందులుగా ఎప్పుడు బూడిద గుమ్మడికాయ పట్టుకోకూడదు అలా పట్టుకుంటే కూడా దానిలో నరఘోషను పోగొట్టేటటువంటి శక్తి మొత్తం పోతుంది కాబట్టి బూడిద గుమ్మడికాయకు సంబంధించి మూడు ముఖ్యమైన నియమాలు అందరూ పాటించాలి మొదటిది ఎప్పుడు నీళ్లతో కడకూడదు రెండోది తొడిమ పట్టుకొని పైకి లేపకూడదు మూడోది రివర్స్ చేసి తలకిందులుగా తిప్పి బూడిద గుమ్మడికాయ పట్టుకోకూడదు ఈ మూడు నియమాలు పాటిస్తేనే బూడిద గుమ్మడికాయలో దిష్టి దోషము నరఘోష నరపీడ పోగొట్టే శక్తి మొత్తం కూడా పూర్తిగా పనిచేస్తుంది అసలు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు కడితే దిష్టి దోషం నుంచి బయట పడేయలేదు బూడిద గుమ్మడికాయ అమావాస్య రోజు ఇంటి ముందు కడితే విశేషంగా పనిచేస్తుంది ఎప్పుడైనా అమావాస్య రోజు మీరు ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టండి అన్ని దిష్టి దోషాలు పోతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వారాల పరంగా అయితే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలి బుధ శని ఈ రెండు వారాల్లో ఇంటి ముందు కడితే బూడిద గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది అలాగే ఏ సమయంలో కట్టాలి దానికి టైం ఏమన్నా ఉంటుందా అంటే టైం ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందు ఇంటికి కడితే చాలా మంచిది ప్రాతకాలంలో తెలతెల వారుతుండగా సూర్యోదయ సమయంలో కడితే చాలా మంచిది మధ్యాహ్న సమయంలో కడితే పెద్దగా పనిచేయదు సగమే పనిచేస్తుంది సాయంకాలం రాత్రి వేళల్లో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కడితే మాత్రం అసలు పనిచేయదు ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయ దిష్టి దోష నివారణకి రాత్రి సమయంలో ఇంటి ముందు కట్టకూడదు ఒక్క గృహప్రవేశ సమయంలోనే దీనికి ప్రత్యామ్నాయం ఉంది గృహప్రవేశాలు రాత్రిపూట చేసుకుంటున్నారనుకోండి అటువంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రాత్రిపూట గుమ్మడికాయ కట్టాలి తప్ప అలాంటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కట్టరు ఒకవేళ కట్టాల్సి వస్తే అటువంటి గృహప్రవేశం లాంటి పరిస్థితుల్లో మాత్రమే కట్టాలి తప్ప మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా సరే దిష్టి దోషం పోవాలంటే బూడిద గుమ్మడికాయ ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో కడితే కనుక ఆ బూడిద గుమ్మడికాయ దోషం మొత్తం కూడా తొలగింపజేస్తుంది కాబట్టి నరఘోష నరపీడ దృష్టి దోషము వీటి నుంచి బయటపడాలంటే బూడిద గుమ్మడికాయకి సంబంధించిన ఈ నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక